ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ గారి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. చాలా సంవత్సరాలుగా అంటే నేను 88 89లో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నేను నాకు 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు, సో అప్పటి నుండి నేను పూరి జగన్నాథ్ గారిని చూస్తూ ఉన్నాను. సో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పూరి జగన్నాథ్ గారి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. నా సర్టిఫికేషన్ పూరి జగన్నాథ్ గారు మంచోడా చెడ్డోడా అనే విషయాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. నా సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎందుకు సమస్యల్లోకి నెట్టబడ్డాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అనేటువంటిది నా విశ్లేషణ. అంతేగాని మీరు ముందు ఎందుకు చెప్పలేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్, నేను ముందే చెప్పాను. 2017 జనవరి 27 నాడే నేను చెప్పడం జరిగింది. ఏ లెటర్స్ ఉండేటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్కి బారిన పడతారు అనేటువంటి విషయాన్ని నేను తేటతెల్లం చేయడం జరిగింది. నేను చెప్పినటువంటి లిస్ట్లో ఉండేవాళ్ళు 100కు 98% ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరి వీరికి జాతకరీత్యా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అనేది నా ఉద్దేశం. సో పూరి జగన్నాథ్ గారి జాతకరీత్యాన్ని తీసుకున్నట్లయితే, పూర్వభద్ర నక్షత్రము కుంభరాశి ముఖ్యంగా తీసుకున్నట్లయితే, రాశిని పక్కన పెట్టినట్లయితే ఆయన కుండలిని ఓసారి విశ్లేషణ చేద్దాం. లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే, లగ్నంలో కేతువు సప్తమ రాహువు అనేటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తూ ఉంది. సరే, కాలసర్ప దోషం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఉంటుంది, ఇట్స్ ఓకే. బట్ ఈయన పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడానికి గల కారణాన్ని విశ్లేషణ చేద్దాం. లగ్నాత్ కేతువు రాహువు పక్కన పెడితే వ్యయంలో సూర్యుడు శుక్రుడు బుధుడు, అంటే వ్యయంలో శుక్రుడు అనేటువంటిది వంశభ్రష్టుత్వాన్ని సూచిస్తుంది. వంశభ్రష్టుత్వం అంటే ఒక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వంశము మీద ఒక మత్సని తీసుకురావడం అనేటువంటిది జాతకపరమైనటువంటి విశ్లేషణ. సో ఎప్పుడైతే పూరి జగన్నాథ్ గారు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినారో ఆటోమేటిక్గా వాళ్ళ వంశం మీద ఈ యొక్క భ్రష్టుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, అంటే వంశభ్రష్టుత్వం అనేటువంటిది కన్ఫర్మ్ అయింది. మరి సూర్యుడు ఏం చేస్తాడయ్యా, సూర్యుడు ఏం చేస్తాడు అంటే, ముఖ్యంగా తనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నింటినీ కూడా ఒకేసారి నీచంలోకి తీసుకెళ్తాడు. అలాగే బుధుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, తన యాటిట్యూడ్ను కానీ తన యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని కానీ, ఇక్కడ శుక్రుడు బుధుడు కాంబినేషన్ అనేటువంటిది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాన్ని, ఆయన వ్యక్తిగతమైనటువంటి అలవాట్లను ఇక్కడ తెలియజేస్తారు. వ్యయంలో ఉండడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. ఈ వ్యయంలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల, అంటే వ్యయంలో ఉండేటువంటి శుక్రుడి వల్ల ఆయన అలవాట్లలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఒకసారి పక్కన పెడదాం. ఇంకొకటి, బుధుడు అనేటువంటి వాడు మానసికమైనటువంటి, అంటే నరాలకు సంబంధించి లేదా మైండ్కు సంబంధించినటువంటి వాడు. నాకు తెలిసినంత వరకు పూరి జగన్నాథ్ జాతకంలో 2012-13 ప్రాంతం నుండి కేతు మహాదశ ప్రారంభమైంది. సో కేతు మహాదశలో ఏం జరుగుతుంది జనరల్గా తీసుకుంటే, ఈయన తీసినటువంటి సినిమాలు అవ్వచ్చు లేదా ఈయనకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కోల్పోవడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా నాకు కొన్ని లింక్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నాకు తెలుసు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈయన ప్రాపర్టీస్ పోయినప్పుడు మానసికమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. అది మామూలు డిప్రెషన్ కాదు, చాలా ఘోరమైనటువంటి డిప్రెషన్. కేతు మహాదశలో అలాంటి సందర్భం జనరల్గా చాలామందికి ఏర్పడుతుంది. సో ఆ ఏర్పడినటువంటి సందర్భంలో ఈయన, సరే వేరే వ్యాపకాల వైపు వెళ్ళి ఉండవచ్చును, అది వేరే విషయం. బట్ ఇక్కడ నేను అది అసంకల్పం కాబట్టి, అసందర్భం కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అంటే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళగలిగినటువంటి మనిషి, వెళ్ళినటువంటి మనిషి తిరిగి మళ్ళీ పుంజుకుంటూ గత 2 సంవత్సరాల నుండి మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, పూరి జగన్నాథ్ గారి జాతకరీత్యా ఉండేటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఆయన పోలీస్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఆయన మా డ్రగ్స్ వాడుతున్నాడా వాడడం లేదా అనేటువంటి సర్టిఫికేషన్ నేను ఇవ్వను, కానీ ఆయన జాతకంలో ఉండేటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఆయనను కేసుల వైపు లాక్కెళ్తా ఉంది. నేను పూరి జగన్నాథ్ గారికి చెప్పేది ఏంటంటే, 2 సంవత్సరాల పాటు మీకు ఈ సమస్యలు ఉండబోతా ఉన్నాయి పూరి జగన్నాథ్ గారు. మీరు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వాటిల్లో ఇంకొక 2 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి 2 సంవత్సరాల పాటు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ మానసికమైనటువంటి ఆ దృఢత్వాన్ని పెంచుకోండి. ఎందుకంటే బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీకు ఏమీ కాదు, కాకపోతే 2 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఈ కేసులు మాత్రం సతాయించే అవకాశం ఉంది. జాతక రీత్యా రాబోయే కాలంలో మీరు పుంజుకునే అవకాశం ఉంది. ఇది ఏదైతే మీ మీద మచ్చబడిందో, ఈ మచ్చను ఇది ఒక మీకు గుణపాఠంగా మారి మిమ్మల్ని ఒక కొత్త పూరి జగన్నాథ్గా జనాలకి పరిచయం చేయడం కోసమే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి.
ఖచ్చితంగా 2019 తర్వాత మీ నుండి చాలా పెద్ద పెద్ద సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. మీలో ఒక పెద్ద మార్పు అనేటువంటిది ఈ సంఘటన తీసుకురాబోతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ అసలు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, నోటీసులు అందుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా విచిత్రంగా ఇంచుమించు 90% తులారాశి జాతకులు. తులారాశి జాతకుల్లో ప్రస్తుతం సెప్టెంబర్ 9వ తేదీ వరకు వ్యయంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైతే వ్యయంలో గురువు ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఏదో ఒక సమస్య, డబ్బు రూపంలో కానీ, ప్రాణం రూపంలో కానీ, లేదా ఇలాంటి పోలీస్ కేసుల రూపంలో కానీ ఏదో పెద్ద సంఘటన, వాళ్ళ జీవితాన్ని మలుపుదిప్పే సంఘటన జరుగుతుంది. సో ఇదే విషయంగా చార్మి గారి జాతకాన్ని విశ్లేషించినట్టయితే, పూర్వాషాఢ నక్షత్రము ధనుస్సు రాశి ఏది నాట్యంలో ఉన్నారో, జన్మశనిలో ఉన్నారో, దాంట్లో భాగంగా ఆమె జాతకంలో వ్యయస్థానంలో గురు చండాల యోగం ఉంది. వ్యయస్థానంలో గురువు రాహువు కలిసి ఉన్నటువంటి గురు చండాల యోగం ఉంది. అలాగే లగ్నార్థ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆమె జాతకంలో కూడా అంటే సేమ్ పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి జాతకాలు చిన్న కానీ, తరుణ్ కానీ, తనీష్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు తులారాశి జాతకులు. సో తులారాశి జాతకంలో ఒక వైబ్రేషన్ కనిపిస్తూ ఉంది. జూలై 24 నుండి ఒక వైబ్రేషన్ కనిపిస్తూ ఉంది. అంటే గురువు యొక్క కాలు తీసి తులాలోకి వేయబోతా ఉన్నాడు కాబట్టి, వ్యయంలో తులారాశికి సంబంధించి వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురువు ఖచ్చితంగా మేజర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఖచ్చితంగా తులారాశి జాతకులకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 9 తర్వాత మీ జాతకంలో విశేషమైనటువంటి మార్పులు వస్తాయి, చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే సెప్టెంబర్ 9 వరకు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి నా తరఫున పూరి జగన్నాథ్ గారికి కానీ లేదా ఇతరత్ర వారికి కానీ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ సమస్యల నుండి మీరందరూ బయటపడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, మీకు ఉండేటువంటి జాతక రీత్యా ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక సమస్య కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ చాలా జాతకాలు చూసి ఉన్నాను కాబట్టి ఏదో ఒక సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. కాకపోతే ఇది మీ పైన ఒక మచ్చలాగా ఉండిపోయే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.